ఏదో అవకతవకలు జరుగుతాయి, మనకు రావాల్సిన ఉద్యోగం ఎవరో తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు, ఇట్లాంటి జరిగే అవకాశం ఉందని డౌట్ కూడా లేదండి. ఈ డౌట్ కూడా లేదు. ఓకే, మీరు అంటే జనరల్గా రైట్ రైట్ మనం మీడియాలో ఏమనుకుంటామంటే దీన్ని క్లారిఫై చేయాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ నో సచ్ అటువంటి. మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు గత 7 సంవత్సరాలలో అల్లి అద్భుతం మీది ఎప్పుడైనా సరే ఒక భయం కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తెలంగాణలో అవినీతి అనేది లేదు. ఓకే, నియామకాలలో అవినీతి అనేది లేదు. ఎందుకంటే అటువంటి ఒక వాతావరణాన్ని, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెఫినెట్గా ఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిందో, ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ అంటే పారదర్శకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా చూసుకోగలిగేటువంటి అవకాశం ఒక క్యాండిడేట్కి ఇచ్చింది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా పోలీస్ రిక్రూట్మెంట్ అమలు చేసింది, అదే ప్లాట్ఫామ్ని. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా గురుకుల బోర్డు అని. కాబట్టి అవకతవకలు జరిగాయి అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక మాస్క్ ఉన్నప్పుడు ఉంటుంది. ఓకే, ఒక అంటే క్యాండిడేట్కి ఏం తెలియనటువంటి ఒక దీనిలో ఉన్నప్పుడు ఉంటుంది. క్యాండిడేట్ ప్రతి స్టేజ్లో తెలుస్తుంది, నిర్వహించరు. మనం ఇండియాలో మొట్టమొదటిసారిగా పరీక్ష రాసినటువంటి అభ్యర్థికి ఆయన ఆన్సర్ షీట్ని 24 అవర్స్లో ఆయనకు అందుబాటులో ఉంచినాం వెబ్సైట్లో. 24 అవర్స్లో ఆన్సర్ షీట్ని ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకెళ్తాడు ఆయన, జిరాక్స్ కాపీ ఈ ఎగ్జామ్లో ఆన్సర్ షీట్ ఏదైతే మార్క్ చేస్తాడో ఆ కింది కాపీని ఆయనకి ఇచ్చేసి మనం కీ పెట్టినాం. 24 అవర్స్లో కీ పెట్టినాం. సో ఆయన చూసుకుంటాడు, చూసుకొని ఒకవేళ మన కీలో తప్పు ఉంటే, లేదా రిక్రూట్మెంట్ బోర్డు చేసిందని ఇమీడియట్గా వాళ్ళకు 1 వారం రోజులు టైం ఇచ్చిన ఏమేమి తప్పు ఉందో మీరు చూపించండి. ఇంత ఓపెన్గా ఉన్న తర్వాత, ఇంత క్లియర్గా ఉన్న తర్వాత అసలు దానిలో వివాదమే లేదు. ఇంకొకటి, ఆలస్యం జరిగిందనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, కానీ అవకతవకలు అనేటువంటి మాట మీరు నాకు ఒక్క న్యూస్ క్లిప్ ఒక చిన్న కంప్లైంట్ కానీ తీసుకురండి. కాబట్టి అదొక ప్లాట్ఫామ్, నేను ఇందాక చెప్పినట్టుగా అటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన. ఇక ముందు కూడా ఖచ్చితంగా అటువంటి అవకాశం కానీ, అటువంటి ఆరోపణలు కానీ ఉండకుండానే రిక్రూట్మెంట్లు జరుగుతాయనేటువంటి సంగతి నిరుద్యోగులందరికీ తెలుసు. అందుకే ఇంత ఆశావహమైనటువంటి వాతావరణం. మీరు మిగతా బీహార్ లాగానో, యూపీ లాగానో, ఇంకో చోట లాగానో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చేయలేకపోతున్నారు, రిక్రూట్మెంట్లు చేయలేకపోతున్నారు, 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు వర్క్ స్టార్ట్ చేసేలోపు పేపర్ లీక్ అవుతుంది, లేకపోతే ఇంకొకటి అవుతుంది, దాన్ని బేర్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి తెలంగాణ రిక్రూట్మెంట్లలో 2 అంశాలు లేవు. ఒకటి, రికమెండేషన్స్ పైరవీలు లేవు, జీరో పైరవీస్. ఇది అందరికీ తెలుసు, క్యాండిడేట్స్ కూడా తెలుసు. ఒక చిన్న ఫోన్ కాల్ కూడా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ చేయడు ఇక్కడ. ఓకే, అది మొదటిది. రెండవది, అవకతవకలు లేవు, అవకతవకలు జరిగే అవకాశమే లేదు. దాదాపుగా 100 నోటిఫికేషన్లు, 500-600 పరీక్షలు పెడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్లు ఏం లీక్ కాలేదు ఎప్పుడు. అంటే మేము అనకూడదు, కానీ మీ కాలం స్వర్ణయుగం సార్, మీరున్నప్పుడు. అంటే నేనేమంటున్నానంటే మనుషులను బట్టి యుగాలు ఉండవు, మీరు ఏర్పాటు చేసే వ్యవస్థను బట్టి. ఇది ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వం ఇచ్చినటువంటి, మీరు ఊహించరు. మేము ఐటీ రిలేటెడ్ది పెడుతున్నామని తెలిసిన తర్వాత మేము, సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి అది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒకరోజు కేటీఆర్ గారు ఫోన్ చేసి, సార్ మేము మీ సిస్టమ్ అంతా మేము చూడాలనుకుంటున్నాం, మేము రేపు వస్తున్నాను అని అన్నాడు. డైరెక్ట్గా ఆయన జగదీశ్వర రెడ్డి గారు, శ్రీ జయేష్ రంజన్ గారిని వెంబడి పెట్టుకొని మా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటువంటి సిస్టమ్కి వచ్చి ఒక 1/2 డే మాతో కూర్చొని దాన్ని అంతా గమనించి మీకేం అవసరం ఉందో చెప్పండి అని అడిగి మొత్తం అంచనా వేయించి 2 కోట్ల రూపాయలు దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి, ఐటీ రిలేటెడ్ దీనికి మంజూరు చేసిన. అఫ్ కోర్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అంటే ఒక సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటుంది అని అంటే, నీకు అంత అద్భుతమైన సపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి మనం పరీక్షలు పెట్టి, ఓకే, ఎటువంటి చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోగలిగేటువంటి వ్యవస్థ ఉంది దాని వెనక. మన ఫేస్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండొచ్చు, కానీ నీకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ అనేది చాలా గొప్ప విషయం. రెండవది, ఒకవేళ కనుక అట్లా కోఆపరేషన్ లేకుండా పైరవి ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉంటే ఏం చేసేవాళ్ళం, అది కూడా ఆలోచించాలి. మా మీద కూడా గతంలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రుల నుంచి, ఆరు దశాబ్దాల్లో ముఖ్యమంత్రుల నుంచి, మంత్రుల నుంచి, అధికారుల నుంచి ఉన్నట్టుగా ఒత్తిడి మా మీద కూడా ఉంటే ఈ 6 ఏళ్ళు మేము అక్కడ నిగలగలిగే వాళ్ళమా, ఈ పని చేయగలిగే వాళ్ళమా. కాబట్టి
తెలంగాణనే అవినీతికి దూరంగా ఉన్నటువంటిది, తెలంగాణనే పైరవికి దూరంగా ఉన్నటువంటిది. డెఫినెట్గా మా పరిధిలో మేము కూడా మా సభ్యులు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్ కానీ ఇప్పటి కమిషన్ కూడా నాకు ఒక పూర్తి ఆశాభావం ఉంది. ఒక అటువంటి ఒక పారదర్శకమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి వ్యవస్థను నడిపిస్తుందనేటువంటి నమ్మకం నాకు.